హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంప్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ నోటిఫికేషన్ అంటూ నాకు మార్నింగ్ కూడా కొంతమంది మెసేజ్ పెట్టారు థర్డ్ నోటిఫికేషన్స్ అంటున్నారు చాలా ఛానల్స్ వాళ్ళన్న ఏంటి కథ రెండోదిగా పోస్టులు పెరిగిన పోస్టుల గురించి ఏంటన్నా లిస్టులు వస్తాయా రాదా అందరికీ షాకింగ్ న్యూస్ ఓకే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వరు రాసుకోండి ఓకే ప్రతి ఒక్కరూ రాస్తుంది వంద శాతం ఇవ్వరు నేను చాలాసార్లు కూడా నేను చెప్పాను ఈ విషయాన్ని ఎందుకు ఇవ్వరు ఒకవేళ ఇస్తే ఎవరు నష్టపోతారో ప్రభుత్వం గత అనుభవాలను కూడా ముందుగానే దృష్టిలో పెట్టుకునుంది అవునా కదా సో అలాగే లిస్టుల జారీల గురించి నేను చాలామందికి చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని చూడటం ద్వారాగా మీకు ప్రతి విషయాన్ని తెలుస్తుంది చక్క విశ్లేషణతోనూ రియాలిటీగా మీ అందరికీ కొంతమంది పెడతారు నేను వాళ్ళ రిమూవ్ చేసేసాను ఎందుకంటే మీరు పెట్టే కామెంట్లు అంట బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు పెట్టే కామెంట్లంట ఎవరే కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పేది నేను కాదు కదా గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏమంటున్నారంటే నిన్న వాళ్ళ పేర్లు చెప్తే ఫీల్ అవుతారు కానీ ఈరోజు కూడా కింద కామెంట్ పెడతారు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రెండో సచివాలయం పరీక్ష రాసినలో మీరు అనుకున్నట్టుగాను దాదాపుగా ఐదు వందలు వెయ్యి ర్యాంకు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అది గ్రామ వార్డు సచివాలయాలు అందరికీ వచ్చేసి ఎవరో లేరండి మీరు కావాలని వీడియోలు చేస్తున్నారు సో మేమేమి మూడో నోటిఫికేషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము ఎవరంటే ఇన్స్టిట్యూట్లలో కొందరు డబ్బును దండుకునేటువంటి బ్యాచ్ మరికొందరు అయితే కనుక మేము గతంలో మేము మొదటిది రాయలేదు రెండోది రాయలేదు మూడోది అయినా మేము రాస్తే మాకు అవకాశం ఉంటుంది కరెక్టే నువ్వు మొదటిది రాసి రెండోది రాసి ఇందులో ఏ వందో ర్యాంకో తొంభై ర్యాంకో రెండొందల ర్యాంకు అయి ఉండి ఉంటే ఆ బాధ నీకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి నేను చాలామందిని చూస్తున్నాను ఎంత వాళ్ళు పెట్టే కామెంట్లను బట్టి నేను వారు ఎంత కష్టపడ్డారో ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ ఏమవుతుందన్నది అందరికి తెలుస్తూ ఉంటుంది అలా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి లిస్టుల గురించి అయితే నేను చెప్తాను అన్నాను కదా లిస్టులు ఖచ్చితంగా చెప్తాను సో వాళ్ళు అలా నెగిటివ్ పెడుతున్నారంటే దయచేసి మీరే సమాధానం చెప్పండి నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఏంటంటే మీరు వీడియోస్ చేయకండి అని చెప్తున్నారు వీడియోస్ చేయకపోతే నీకు అవసరంలా కానీ వీళ్ళకి అవసరం ఒక్కరికైనా నేను చేస్తా ఉన్నా నేను ఒక్కరి కోసం లేదా పది మంది చూస్తారు వంద మంది వేల మంది లక్ష మంది చూస్తారని కాదు ఈరోజు ఉద్యోగం కోసం చాలామంది కూడా పాకుళ్ళు ఆడుతున్నటువంటి ఆ దృశ్యం కనపడుతుంది రాసినటువంటి వారు కదా నేను రాయలేదు వారి గురించి కాదు నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తే ఏపీబిసి క్యాలెండర్ మనండి టెట్టమనండి అవునా వాటిని ఇమ్మనండి అవి రాసుకోండి మీరు అవి రాసుకుంటే మీకు హ్యాపీ ఇక్కడ డేట్ కన్ఫామ్ అండి లిస్టులు కన్ఫామ్ డేట్లు ఓకే సో ఫ్రెండ్స్ దయచేసి మీరు వినండి లిస్టులు ఎప్పుడు వస్తాయన్న అంటే కనుక ఏప్రిల్ మొదటినా ఏప్రిల్ మొదటి తారీఖున పదమూడు జిల్లాల వ్యాప్తంగా ఎవరైతే బయోమెట్రిక్ వేస్తారో ఇప్పుడు మీ జిల్లా ఉంది లేదా మా జిల్లా ఉంది మాది పశ్చిమగోదావరి జిల్లా నలభై ఎనిమిది మండలాలు నలభై ఎనిమిది మండలాల్లో మొదటి రెండవ దాంట్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు బయోమెట్రిక్ వేస్తారా సో బయోమెట్రిక్ వేసినప్పుడు సో అండ్ సోన్ ఇప్పుడు ఎప్పుడైతే కనుక జిల్లాలో ప్రతిరోజు అటెండెన్స్ వెళ్తుంది అటెండెన్స్ వెళ్తుంది అంటే ఆ అటెండెన్స్లోను ఎంతమంది వేస్తున్నారు ఎంతమంది వేస్తలేదు సో అక్కడ అసలు ఎంతమంది సచివాలయ సిబ్బంది ఉంది ఇంకా సచివాలయ సిబ్బంది ఎంతమంది లేదు ఒక చోటన ఇన్ఛార్జిగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇన్ఛార్జిగా ఇప్పుడు చేశారనుకో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి పోస్టులు వస్తూ ఉంటాయి అక్కడ ఎంతమంది అయితే ఖాళీలు ఉన్నాయో వస్తూ ఉంటాయి ఇప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుందా మీకు ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారు ఏ యూట్యూబ్ ఛానల్ చెప్తారు ఏ ఫ్యాకల్టీ చెప్తారు ఏ డైరెక్టర్గా చెప్తారు ఒక్కసారి కామన్గా మీరు ఆలోచించండి అవునా కదా అన్న మేము ఫోన్లు చేస్తే మీరు రెస్పాండ్ అవ్వట్లా ఫోన్లు చేస్తుంటే మీరు ఎత్తట్లే అందుకే నేను చాలాసార్లు చెప్పాను ఫోన్ చేయకండి నేను ఏదైనా ముఖమాటం లేకుండా మాట్లాడుతానండి కొరతయినా అంతే అర్థమవుతుందా సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమైందా ఓకే ఏప్రిల్ ఒకటో తారీఖున బయోమెట్రిక్ సిస్టమ్ వస్తుంది సో బయోమెట్రిక్ వస్తుందంటే ఇక్కడ మన సచివాలయం ఉంది ఈ సచివాలయంలో అసలు మనం వెళ్ళినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరు ఎంతమంది వచ్చారో తెలియదు సో బయోమెట్రిక్ వేస్తే కనుక ప్రభుత్వం చెప్తుందిగా సో ఇంతమంది అటెండ్ అయ్యారు ఇంతమంది ఖాళీలు ఉన్నాయి ఇన్ని ఖాళీలకి మేము ఇచ్చేస్తాము ఏప్రిల్ ధర్త బాస్ ఓకే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇలాంటివన్నీ కూడా నేను తెలుసుకొని మీకు చెప్తా ఉంటాను ప్రభుత్వం కావాలంటే మీరు గత రెండు రోజుల క్రితం చూడండి రెండు రోజులు మూడు రోజుల క్రితం నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను కొంతమంది తెలియలేదు అన్నీ చెప్తాడు లే మనకేందిలే అని అనుకుంటున్నాను మంతే సీరియస్గా చెప్పినా సిలిగా చెప్పినా చాలా పర్ఫెక్ట్గా చెప్తాను అండి ఏ విషయమైనా అలాగే ముందు వీడియోలోనూ చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు టెట్ గురించి కూడా నేను ఆల్రెడీ మాట్లాడా డిఎస్సి మీరు ఇప్పుడు అప్పుడే ఆశించవసరంలా చాలామంది ఏం ఆశిస్తున్నారు మాకు టెట్ ఇస్తే చాలన్నా ఎస్ టెట్ అవ్వాలి టెట్ అనేది అది కేవలం అర్హత కదా మార్కులు పెంచుకోవడానికి అర్హత కలిగినటువంటిది ఆ అన్నీ ఇస్తే కనుక చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ అవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు నేను అది కూడా చెప్తున్నా ఈ మార్చిలో ఇచ్చేయండి అని నేను చెప్పట్లా ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తర్వాత మేము ఇస్తామని చెప్తే చాలా హ్యాపీ కదా అవునా కదా ఎంతమంది హ్యాపీగా ఉంటుంది తెలుసా అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ నేను అన్నదాంట్లో తప్పేమైనా ఉంటే కనుక దయతో మన్నించండి నేను ఏదైనా సరే అభ్యర్థులందరికీ కూడా చక్కగా మంచి జరగాలని ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకుంటాం సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకునేది ఏదైనా అవునా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆలోచించండి లిస్టుల గురించి అయితే ఎవరైనా మీకు నెగిటివ్గా చెప్పినా నెగిటివ్గా మాట్లాడుతున్నా వాళ్ళని పక్క పెట్టి నేనైతే కనుక అలాగే ఉండదు నేను పెద్దగా ఎవరితో ఇప్పుడు మాట్లాడను అర్థమవుతుంది వాళ్ళు నెగిటివ్గా థింక్ చేస్తున్నా నెగిటివ్ ఆలోచన ఓకే నెగిటివ్ అయితే కనుక నెగిటివ్ యాటిట్యూడ్ అయితే వదిలేస్తాను దయచేసి సో ఫ్రెండ్స్ నేను చెప్పేది కూడా మీరు చక్కగా అర్థం చేసుకోండి వీడియోని ఏదైనా మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది లేదా రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసేసి అయిపోయింది అనుకుంటే కనుక అది వల్ల కాదు ఈరోజు దాదాపుగా మీకు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జీల గురించి ర్యాంకుల సిస్టమ్ గురించి ప్రతి ర్యాంకు కూడా నేను చెప్తూ ఉంటాను ఓకేనా ఏ జిల్లాకైతే కనుక ఆ జిల్లాకు సంబంధించి ఇంకా విజయనగరం ఒకరు ప్రకాశం ఒకరు కర్నూలు ఒకరు వెస్ట్ గోదావరి ఒకరు కృష్ణా జిల్లా గుంటూరు సంబంధించినటువంటి వాళ్ళు అడుగుతున్నారు సో నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక చెప్పలేను కానీ నేను కనుక్కుని అయితే కనుక ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ అధికార యంత్రాంగాలతోనూ నేను ప్రజాప్రతినిధులతో చెప్పట్లేదు సుమా అధికార యంత్రాంగంతోను చాలా స్పష్టంగా మాట్లాడి ఆయా విషయాలను సేకరించుకొని ఆయా విషయాలను వివిధ రూపాల్లో మీకు తెలియజేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్